క్రీస్తు సంఘము నెహ్రూ నగర్ విజయవాడ వారు సమర్పించు సత్యదేవుని స్వరం వాయిస్ ఆఫ్ ట్రూ గాడ్. సత్యదేవుని స్వరం వాయిస్ ఆఫ్ ట్రూ గాడ్. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవము. యోహాను సువార్త 17:3. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సత్యదేవుని స్వరము అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు నుంచి దేవుని గ్రంథముల నుంచి అనేక విషయాలు టీవీ ద్వారా మీతో చర్చించాలని ఆశపడుతున్నాము. దానికి సత్యదేవుని స్వరము అనే ఈ మాటకు సంబంధించి కొద్ది విషయాలు ఈరోజు నేను మీతో చర్చించాలనుకుంటున్నాను. తదుపరి కార్యక్రమాల్లో వరుస క్రమంలో బైబిల్ యొక్క ప్రాథమిక పాఠాలను మీతో చర్చించాలని ఆశ కలిగి ఉన్నాం. మొదటగా సత్యదేవుని స్వరము అనే ఈ మాటకి అర్థాన్ని ఈరోజు మనం కొద్దిగా ఆలోచించేద్దాం. ఈ లోకంలో దేవుని గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఈ లోకంలో గల్తీ పత్రిక 4:8 చదివినట్లయితే అక్కడ ఇలాగ రాయబడి ఉంది. ఆ కాలమందు మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులయ్యుంటిరి అన్నాడు. లోకంలో నిజమైన దేవుడు ఉన్నాడు, నిజమునకు దేవుళ్ళు కాని వారు కూడా ఉన్నారు అని ఈ వచనం మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఈ టీవీ కార్యక్రమం ద్వారా మేము చెప్పదలసిన విషయం ఏంటంటే నిజమైన దేవుని యొక్క స్వరము అనే విషయాన్ని మీ దృష్టికి తేవాలని ఆశపడుతున్నాం. నిజదేవుడు అనే సత్యదేవుడు అనే ఈ మాట దేవుని వాక్యంలో మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారుడు ఇలాగ తెలియజేస్తున్నాడు. 31:5 మనం చదివినట్లయితే 31:5 ఇలాగ రాయబడింది. ప్రియులారా, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే అని అన్నాడు. యెహోవా సత్యదేవ అనే మాట మనము ఈ గ్రంథంలో చూచున్నాం ప్రియులారా. కాబట్టి సత్యదేవుడు అనగానే యెహోవా అనే ఆలోచన ఈ వాక్యంలో మనకు కనిపిస్తుంది. సత్యదేవుడు ఎవరో మనము కన్ఫ్యూజ్ అవ్వకుండా, మనమేమి కంగారు పడకుండా ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు యెహోవా సత్యదేవుడు అనే విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. అలాగే యేసు ప్రభువారు ఆయన బోధల్లో ముఖ్యంగా ఆయన చేసిన ప్రార్థనలో యోహాను సువార్త 17:3 మనం చదివినప్పుడు అక్కడ ఒక వాస్తవాన్ని తెలియజేస్తాను. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను అని ప్రభు యేసు అన్నారు. కాబట్టి అద్వితీయ సత్యదేవుడు అనగా యేసుప్రభుని ఎవరైతే పంపారు ఈ లోకానికి, యేసుప్రభు ఎవరి ద్వారా పంపబడి ఈ లోకానికి వచ్చాడో, యేసును పంపినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనే అద్వితీయ సత్యదేవుడు అనే విషయాన్ని ఆ వచనంలో మనం చూడవచ్చు. అలాగే రోమిలకు రాసిన పత్రిక 15:8 మనం చదివినప్పుడు దేవుడు సత్యవంతుడు అనే మాటను మనం చూస్తూ ఉంటాం. దేవుడు సత్యవంతుడనే ఆలోచన గ్రంథమంతట్లో పలు సందర్భాల్లో కనిపిస్తుంది. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 5:20 కూడా మనం చదివినప్పుడు దేవుడు సత్యవంతుడు అనే విషయాన్ని మనం చదువుతాం. ప్రభువైన యేసు వచ్చి సత్యవంతుడైన వాణిని మనం ఎరగాలని మనకు వివేకమును అనుగ్రహించెను అని యోహాను రాసిన మొదటి పత్రిక 5:20 మనం చూస్తున్నాం. అలాగే యోహాను సువార్త 3:33 చదివినప్పుడు యేసు ప్రభువారు ఇచ్చిన సాక్ష్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారు దేవుడు సత్యవంతుడు అని ముద్ర వేస్తారు అని అన్నాడు. ఎవరైతే యేసు ప్రభుని గుచ్చినటువంటి యేసు ప్రభు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని అంగీకరిస్తారో, ఆయన ఇచ్చినటువంటి బోధలను, ఆయన చేసినటువంటి బోధలను ఎవరైతే అంగీకరిస్తారో వారిని ఊర్చి మాట్లాడుతూ వారే దేవుడు సత్యవంతుడని ముద్ర వేసిన వారు అని ప్రభువనేసి అన్నారు. అలాగే దశలోనికి రాసిన మధుర పత్రిక 1:9 మనం చదివినప్పుడు అపొస్తలుడైన పౌలు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ దేవుడు జీవము గలవాడు మరియు సత్యవంతుడు అని స్థాపిస్తాడు. దేవుడు జీవము గలవాడును మరియు సత్యవంతుడై ఉన్నాడనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అలాగే మనం దేవుని వాక్యంలో చదువుతున్నప్పుడు సృష్టికర్త అయిన దేవుడు
సత్యవంతుడనే విషయాలు అనేక సందర్భాల్లో మనకి కనిపిస్తాయి. కాబట్టి టీవీ కార్యక్రమంలో మేము మాట్లాడాలని ఆలోచన చేసినప్పుడు, సత్యదేవుని స్వరము అని ఆలోచన చేసినప్పుడు, సత్యదేవుడు ఎవరనేది మొదటగా మీకు తెలియజేస్తున్నాం. సత్యదేవుడు అనగా సృష్టికర్త అయినటువంటి తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు, ఆయనే సత్యదేవుడు. ఆయన యేసుప్రభు కూడా దేవుడని మనం గ్రంథంలో చదువుతాం. యోహాను సువార్త, యేసుప్రభు కూడా ఆయన దేవుడని, యేసుప్రభు కూడా ఆయన తండ్రి అనే విషయాన్ని యేసుప్రభు వారే తన బోధల్లో మనకి తెలియజేశారు. మరింత వివరంగా రానున్న దినాల్లో మనం చూడబోతాం. యోహాను సువార్త 20:17 చదివితే, యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, గనుక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుని యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడు నేను వాని యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పమనెను. ప్రభు యేసు అన్నాడు, నా తండ్రి మీ తండ్రి నా దేవుడు మీ దేవుడు అనే వాస్తవాన్ని తెలియజేస్తున్నాడు. ఆయనకు ఒక దేవుడు ఉన్నాడని, ఆయనకు ఒక తండ్రి ఉన్నాడని. ఎవరా దేవుడు, ఎవరా తండ్రి అంటే అద్వితీయ సత్యదేవుడు యెహోవా దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు అని బైబిల్ మనకి తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, సత్యదేవుడు ఎవరనగా తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు అనే విషయాన్ని ఈ లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, దేవుని స్వరము, ఆ సత్యదేవుని యొక్క స్వరము, సత్యదేవుని స్వరం అనగా ఏమో మనం కొద్దిసేపు ఆలోచన చేసినట్లయితే, మొదటగా ఆదికాండంలో మనం ఈ విషయాన్ని చూస్తామండి. 3:8 చదివినప్పుడు, దేవుని స్వరము ఆదాము విన్నట్టుగా మనం ఆ గ్రంథంలో చదువుతాం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా అని అన్నాడు. దేవుడైన యెహోవా స్వరము విని వారు దాక్కునిరి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. వారు పాపం చేసిన తర్వాత, తినకూడదన్న పండు తిన్న తర్వాత వారు దేవుని స్వరము విని దాగుకొనిరి అని మనం చూస్తాం. అలాగే ఇజ్రాయేల్ చరిత్రలో మనం చదివినప్పుడు, మోషే దేవుని స్వరం విన్నట్టుగా మనం చూస్తాం. నిర్గమాకాండము 19:19 మనం చదివితే, నిర్గమాకాండము 19:19 ఇలాగ రాయబడింది, ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. ఇదే విషయాన్ని మనం గ్రంథంలో పలుచోట్ల చూస్తాం. సంఖ్యాకాండం 7:29, ద్వితీయోపదేశకాండం 4:12, ద్వితీయోపదేశకాండం 5:22 ఇవి వచ్చినాలన్నీ ఏమి చూపిస్తున్నాయంటే, మోషే దేవుని యొక్క కంఠస్వరం విన్నట్టుగా సీనాయి పర్వతం రంగం మందు హోరేబు పర్వతం మీద మండుచున్న అగ్నిపొదలో నుండి దేవుడు స్వరంతో మాట్లాడినట్టుగాను, కంఠస్వరంతో మాట్లాడినట్టుగాను మనం చూస్తూ ఉంటాం. ఆదాంతో మాట్లాడినటువంటి సందర్భంలో కంఠస్వరంతో మాట్లాడినట్టుగాను, ఇక్కడ మోషేతో మాట్లాడిన సందర్భంలో కంఠస్వరంతో మాట్లాడినట్టుగాను మనం గ్రంథంలో చదువుతున్నాం. అయితే ప్రియులారా, ప్రభు యేసు ఒక విషయాన్ని యోహాను సువార్త 5:37 ఇలాగ తెలియజేశాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు అన్నాడు. యేసుప్రభు వారు యూదులతో మాట్లాడుతున్నాడు. యూదులతో మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భంలో వారిని గూర్చి మాట్లాడుతూ, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు అనే వాస్తవాన్ని తెలియజేశారు. ప్రియులారా, ఒక విషయం జాగ్రత్తగా ఆలోచించండి. అప్పుడు ఆదాము ఎవరి స్వరం విన్నాడు అనేది ఒక డౌట్ మనకు వచ్చింది. అలాగే బైబిల్ విమర్శకులకు కూడా ఇలాంటి డౌట్ వచ్చింది. అంటే ఒక అనుమానం వారికి వ్యక్తమయ్యే అవకాశం ఉంది. బైబిల్లో కాంట్రడక్షన్స్ ఉన్నాయని, బైబిల్లో భావ విరుద్ధమైన సన్నివేశాలు ఉన్నాయని, ఒకసోట అవునని ఒకసోట కాదనే సంఘటనలు ఉన్నాయని కొంతమంది మాట్లాడటం జరుగుతుంది. వారికి అలాగా అపార్థం చేసుకునే అవకాశాలు ఇలాంటి వచనాల్లో కనిపించే అవకాశం ఉంది. ఆదాము దేవుని స్వరం విన్నాడని, యెహోవా స్వరం విన్నాడని, వారిద్దరూ కూడా అవ్వా ఆదాము విన్నారని, మోషే ఆయన కంఠస్వరంతో మోషేతో మాట్లాడినట్టుగా మనం చూసాము. అయితే యేసుప్రభు వారు చెప్పింది ఏంటి,
మీరు ఏ కాలమంది అయినను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదు అన్నాడు. దీన్ని బట్టి మనకి విషయం చాలా క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే, భావవిరుద్ధం ఏమీ లేదు, కానీ దేవుని వాక్యాన్ని సరిగ్గా చదివితే అన్ని కాలాల్లో దేవుడు తన ప్రత్యక్షతని, తన సందేశాన్ని దేవదూతల ద్వారా అనుగ్రహించాడు. మోషేతో మాట్లాడింది ఎవరు, ఇంకే మనుషులతో మాట్లాడింది ఎవరు, దేవుడు మాట్లాడే దేవుడు, అందులో ఏ విధమైన సందేహం లేదు. హెబ్రీ పత్రిక 1:1-2 మనం చదివినప్పుడు అక్కడ ఇలా రాయబడింది, పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అని సెలవిచ్చాడు. కాబట్టి దేవుడు అన్ని కాలాల్లో మాట్లాడాడు, మాట్లాడి ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. పూర్వకాలమందు నానా సమయంలో నానా విధాలుగా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడాడు, ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు, మాట్లాడెను అనే విషయాన్ని గ్రంథంలో మనం చదివాం. కాబట్టి ప్రియులారా, దేవుడు మాట్లాడాడు, అయితే ఎలా మాట్లాడాడు? స్వరము ద్వారా మాట్లాడాడు అనేది అనేకుల యొక్క ఇక్కడ మనం చూసినటువంటి వచనాలు బట్టి అనుకునే అవకాశం ఉంది. అయితే యేసు ప్రభు చెప్పిన దాన్ని బట్టి అయితే ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదని యేసు ప్రభు అబద్ధం చెప్తాడా అంటే ఆయన అబద్ధం చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే ఆయనే తన మాటలు ఏమన్నాడంటే, యోహాను సువార్త 18:36 నుంచి చదివితే 38 వరకు, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇయ్యటకు పుట్టితిని అన్నాడు. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టితిని అని ప్రభువైన యేసు తన బోధల్లో నుంచి తెలియజేశారు. కాబట్టి సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చే యేసు ప్రభు అబద్ధం చెప్తాడంటే అది సాధ్యం కాదు. ఆయన అబద్ధం చెప్పడు, ఆయన సత్యవంతుడయ్యుండి సత్యమును గురించి ఉన్నది ఉన్నట్టుగా బోధించినటువంటి మహనీయుడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి యేసు ప్రభు వారు చెప్పింది సత్యమే. ఆయన ఏ కాలమందు యూదులు ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదని యోహాను సువార్త 5:37 ప్రభువారు చెప్పినటువంటిది సత్య సందేశమేనండి. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఆయన అన్ని కాలాల్లో మాట్లాడాడు, పూర్వకాలం ఎలా మాట్లాడాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే అపొస్తలుల కార్యం 7:1 కొన్ని విషయాలు మోషేతో మాట్లాడినటువంటి ఆ సన్నివేశంలోకి మనం వెళ్ళినట్లయితే, అపొస్తలుల కార్యములు 7:29 మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశండి, అక్కడ ఇద్దరు కుమారులను కనెను. 40 పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతను కనబడను. అంటే కనపడింది దేవదూత, దేవుడు డైరెక్ట్గా కనపడిన సందర్భం కాదు అది. అలాగే మాట్లాడింది ఎవరో కూడా మనం చూసినట్లయితే 39:38 అపోస్తలుల కార్యములు 7:38 సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యము తీసుకుని వాడితడే అని అన్నాడు. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూత అని అన్నాడు. దేవుడు డైరెక్ట్గా మాట్లాడిన సందర్భం కాదండి అది. సీనాయి పర్వతం మీద మాట్లాడింది కానీ, మండుచున్న పొదలోంచి మాట్లాడింది కానీ డైరెక్ట్గా మాట్లాడిన సందర్భాలు కావవి. దేవుడు మాట్లాడిన మాట వాస్తవం మోషేతో, అయితే ఎలా మాట్లాడాడంటే దేవదూత ద్వారా మాట్లాడాను. సందేశాన్ని మోసుకొచ్చింది అక్కడికి దేవదూత అనే విషయాన్ని పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మతో నింపబడిన పరిచారకుడైనటువంటి స్తెఫను గారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇది. కాబట్టి ఇది ఖచ్చితంగా మనం నమ్మి తీరాలి. 7:53 చదివితే, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదని చెప్పాను. 7:53 అపొస్తల కార్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. ధర్మశాస్త్రం అంతా ఎలాగ పొందారు యూదులు అని అంటే, దేవదూతల ద్వారా నియమించబడింది, అది దేవదూతల ద్వారా అనుగ్రహించబడింది అని అంటున్నాడు. ఈ విషయాన్ని హెబ్రీలోంచి క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించినటువంటి హెబ్రీ క్రైస్తవులతో కూడా మాట్లాడినట్టుగా మనం చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ విషయాన్ని మనం చూస్తాం. 2:3 చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2:3 ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందము? అట్టి రక్షణ ప్రభు బోధించుడి చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా చేసిన సూచిక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన
పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడి చేతను విరుని వారి చేత మనకు దృఢపరచబడను అన్నాడు. దానికంటే ముందు రెండో వచనం చదివితే, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా. టోటల్గా 66 పుస్తకాల యొక్క సందేశము మనుషులకి ఎలాగూ అనుగ్రహించబడింది అని మనం గ్రంథం చదివినప్పుడు, దేవదూతల ద్వారా నియమించబడినటువంటి ధర్మశాస్త్రం అనే స్థాపన చెప్పినట్టుగా హెబ్రీ రచయిత కూడా ఏం చెప్తున్నాడంటే, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడినటువంటి వాక్యం స్థిరపరచబడింది అనే విషయం తెలియజేస్తున్నాడు. దేవదూతల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడినటువంటి సందేశమే మన దగ్గర ఉన్నటువంటి బైబిల్. ఈ బైబిల్ మొత్తం కూడా దేవుని మాట లేక దేవుని స్వరము అనండి. పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ మొత్తం బైబిల్ అంతా కూడా దేవుని స్వరము అని మనం గ్రహించాలి. మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ని దేవుని స్వరము అంటే దేవుని మాట, దేవుని వాక్యము, వాయిస్ ఆఫ్ ట్రూ గాడ్ అని మనం విశ్వసించవలసి ఉంది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించేద్దామను. దేవుని సత్యదేవుని స్వరము అంటే ఆయన ఏదో ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి మాట్లాడేది కాదు, ఆయన ఏదో కళ్ళలో మాట్లాడేది కాదు, ఆయన ఏదో దర్శనంలో మాట్లాడే విషయాల గురించి నేను మాట్లాడలేదు. కానీ సత్యదేవుని స్వరం అనగానే ఆయన ఆయా కాలాల్లో పూర్వకాలమందు నానా సమయాల్లో నానా విధాలుగా ప్రవక్తలతో మాట్లాడినటువంటి సందేశము పాత నిబంధన ఏదైతుందో అది సత్యదేవుని స్వరమైనది, ఆయన అందించినటువంటి ఆయన సందేశమై ఉన్నది అనే విషయాన్ని గ్రహించాలి. అలాగే ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దీన్ని క్రొత్త నిబంధన అని చెప్పొచ్చు. కుమారుడు ద్వారా మాట్లాడిన సత్యము క్రొత్త నిబంధన అని చెప్పొచ్చు. యోహాను సువార్తలో 1:17 వచ్చిన మనం చదివితే అక్కడ రాయబడిన సందేశం ఇలాగుంది, ధర్మశాస్త్రము మోషే ద్వారాను కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడును అని అన్నాడు. కాబట్టి నేడు దేవుడు మనతో మాట్లాడినటువంటిది ఏంటంటే కృపా సత్యములు అని అంటున్నాడు. ధర్మశాస్త్రమేమో ప్రవక్తల పితరులకి మాట్లాడినటువంటి సందేశం మోషే ద్వారా, నేడు మనతో మాట్లాడినటువంటిది అంటే క్రైస్తవులతో దేవుడు మాట్లాడినటువంటిది ఏమిటి అంటే, ఆయన మాట్లాడిన సందేశం ఏమంటే, ఆయన వాయిస్ ఏంటంటే, లేదా ఆయన యొక్క సందేశం ఏమంటే క్రొత్త నిబంధన అని చెప్పాలి. ఎందుకంటే నేడు క్రీస్తు ద్వారా మనతో మాట్లాడింది క్రొత్త నిబంధనే. ఆయన కొద్ది భాగాన్ని మాట్లాడి మిగిలిన భాగాన్ని అపోస్తలులకి అప్పగించాడు. పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలులు మిగిలిన భాగాన్ని పూర్తి చేస్తారు అని చెప్పాడు. యోహాను సువార్త 16:7-14 వచనాలు చదివితే, నేను వెళ్ళిపోవటం వల్ల మీ ప్రయోజనం, నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్తనగా సత్యస్వరూపైన ఆత్మ మీ వద్దకు రాడు అన్నాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే, నేను మీతో చెప్పవలసిన ఇంకా అనేక సంగతులు ఉన్నాయని యోహాను 16:12 అన్నాడు ప్రభువైన యేసు. మీరు ఇప్పుడు వాటిని సహింపలేరు. ఆయన వచ్చి అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తారు. ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేస్తాడని స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి పరిశుద్ధాత్మ అపోస్తలులకు ఏదైతే బయలుపరిచాడో అది కూడా యేసుప్రభు వారిదే అనే విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి యేసువారు మాట్లాడినటువంటి సందేశం కానీ, యేసు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి వద్దకు వెళ్ళిన తర్వాత అపోస్తలులు ప్రకటించినటువంటి సందేశం కానీ, ఇదంతా కలిపి క్రొత్త నిబంధన ఏదైతే ఉందో ఆ క్రొత్త నిబంధన నేడు క్రీస్తు ద్వారా దేవుడు మనుషులతో మాట్లాడేటటువంటి ఆయన సందేశమైనది. సో టోటల్గా 66 పుస్తకాల్లో ఉన్నటువంటి సందేశం ఏదైతుందో అదే దేవుని స్వరము, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సందేశము, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క నియమాలు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇక ఏది ఎవరికి సంబంధించినటువంటిది అనే విషయాన్ని రానున్న దినాల్లో ఈ గ్రంథాన్ని విభజించి మనం నేర్చుకోబోతాం. సత్యవాక్యమును సరిగా విభజించి రానున్న దినాల్లో పాతది ఎవరితో, క్రొత్తది ఎవరితో, అది ఏది పితరుల కాలంలో ఏం జరిగింది, యూదుల కాలంలో ఏం జరిగింది, నేడు ఏమి జరుగుతున్నది, నేడు ఏమి జరగవలసి ఉన్నది అనే విషయాల్ని రానున్న దినాల్లో మరింత వివరంగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. అయితే ఈరోజు మనం మాట్లాడినటువంటి విషయాలు ఒకసారి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ టైటిల్కి ముఖ్యమైన విషయము సత్యదేవుని స్వరం అని పెట్టడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, బైబిల్కి సంబంధించి ప్రపంచానికి సంబంధించి ఒక్కడే దేవుడని బైబిల్ నొక్కి చెబుతుంది. ఆ సత్యదేవుడు ఎవరో, ఆ నిజమైన దేవుడు ఎవరో, ఆయన సంబంధించినటువంటి సందేశం ఏంటో చెప్పటమే ఈ టీవీ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం.
సత్యదేవుడు ఎవరో తెలియజేస్తూ ఆయన సందేశము మానవజాతి పట్ల ఏమైనదో తెలియచేయటమే ఈ ప్రోగ్రాం యొక్క ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి ప్రియులారా, ఈ ప్రోగ్రాంని ప్రతి గురువారం 9 నుంచి 9:30 వరకు జరుగుద్ది. ప్రతి గురువారము 9:00 నుంచి 9:30 వరకు జరుగుద్ది. తప్పక వీక్షించండి. మీ సందేహాలు ఏమైనా ఉంటే మాతో నేరుగా మీరు మా ఫోన్ ద్వారా మాతో మాట్లాడవచ్చు. లేదుగా సమీపంగా ఉన్నవారైతే మా వద్దకు వచ్చి మీ సందేహాలు తీర్చుకోవచ్చు. దైవికమైన పద్ధతిలో వాటిని తీర్చడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అయితే ఒక విషయాన్ని నేను చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగించాలనుకుంటున్నాను. అదేమిటంటే, పరమ తండ్రి బైబిల్ మనకు అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహించిన ఈ గ్రంథంలో ఒక మాట మనకి, ఒక బాధ్యత మనకు తెలియజేస్తున్నాడు. సాధారణంగా మనుషులు దేవుని వారి కోరికలు కోరుకోవటం, మనుషులు దేవుని కోరుకోవటం అనేది, మనుషులు దేవునికి తమ కోరికలు తెలియజేయటం అనేది సాధారణంగా జరుగుద్ది. అయితే దేవుని గ్రంథం మనం చదువుతున్నప్పుడు దేవుని కూడా మనుషుల పట్ల అనేకమైన కోరికలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవి ఆయనకేదో మేలు జరగాలని కాదు, కానీ మనుషులకే అనేక మేలులు జరగాలని, మేలు మనుషులకి మేలులు జరగాలని కాంక్షించిన దేవుడు వారి నుంచి కూడా కొన్ని కోరికల్ని కోరి ఉన్నాడు. వాటిలో ఒకటి దశలోనికి రాసిన మొదటి పత్రిక 5:21 చదువుదాం మనం. ప్రవచించుట నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి అని అన్నాడు. సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టి ప్రతి విధమైన కీడుకి దూరంగా ఉండాలని సృష్టికర్త అనే దేవుడు మనుషుల నుండి ఎదురు చూస్తున్నాడు. మనము సమస్తాన్ని పరీక్షించాలని దేవుడు కోరుతున్నాడండి. సమస్తాన్ని పరీక్షించమని ఎందుకు ఆయన కోరుతున్నాడంటే, ఈ లోకంలో అసలు నకిలీ రెండు కూడా సమానమైనటువంటి రేంజ్లు, ఇంకా నకిలీయే అధికంగా ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. అన్ని మార్కెట్లు అన్నీ నకిలీ చేయబడ్డాయి. ఒరిజినల్ కంటే డూప్లికేట్ ఎక్కువగా చలామణిలో ఉంది. అలాగే భక్తికి సంబంధించి కూడా ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు అసలైన భక్తి ఉంది, నకిలీ భక్తి కూడా ఉంది అని మనం చెప్పవచ్చు. ఎలాగూ అని మనం ఆలోచన చేస్తే రానున్న దినాల్లో గ్రంథాన్ని పరిశీలిస్తున్నప్పుడు మనము వాటిని గ్రహించవచ్చు. ఉదాహరణకి సామెతల గ్రంథం 16:6 కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును, యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురు అని అన్నాడు. నిజంగా యెహోవాయందు భయభక్తులు కలిగిన మనుషులైతే, నిజంగా మనలో నిజమైన భక్తి ఉన్నట్లయితే చెడుతనకు దూరంగా ఉండాలి. సరే, వాస్తవాన్ని మనం గ్రహించినట్లయితే భక్తి బాగా పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. నేటి దినాల్లో నా చిన్నతనంలో భక్తి చాలా తక్కువగా ఉండేది. ఎప్పుడో 12 జనవరి 1 మాత్రమే మా ఊరిలో భక్తి కార్యక్రమాలు, ప్రార్థనా కార్యక్రమాలు జరిగేవి. మిగిలిన టైంలో ఎవరు ప్రార్థన పెట్టేవాళ్ళు కాదు, ఇవన్నీ పెద్దగా జరిగేవి కాదు. ఇప్పుడైతే చిన్న గ్రామాల్లో కూడా 4-5 ఎక్కడ చూసినా మీటింగులు, సువార్త సభలు వగైరా మనకి కనిపిస్తున్నాయి. అయితే భక్తి పెరుగుతున్నట్టుగా ఎలా కనిపిస్తుందో అలాగే క్రైమ్ రేటు కూడా అలాగే పెరుగుతున్నట్టుగా చూస్తాం. నేరస్తులు కూడా బాగా పెరిగిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. నిజమైనటువంటి భక్తి ఉంటే చెడుకు దూరంగా ఉండాలన్నాడు. చెడుకు దూరంగా ఉంటే క్రైమ్ రేట్ తగ్గిపోవాలి. కానీ అది పెరుగుతుందంటేనే దాంట్లో ఏమర్థమవుతుందంటే నిజమైన భక్తి లేదు అని, భక్తిలో కూడా ఏదో సమస్య ఉందని, మొత్తానికి ఏదో దేవుడు కోరింది కాకోకుండా మనుషులు తమకు నచ్చిన పద్ధతిలో కొన్ని కార్యక్రమాలు చేస్తూ అదే భక్తి అనుకునే పరిస్థితులు ఉన్నారని మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారు, ఒకసారి సమస్తాన్ని పరీక్షించమని దేవుడు చెప్పాడంటే అసలు నకిలీ రెండు ఉన్నాయి కనుక లోకంలో, వాటిని పరిశీలిస్తేనే కానీ అసలేదో నకిలీ ఏదో మనకి తెలిసే అవకాశం ఉండదు. అసలుకి నకిలీకి తేడా తెలియాలంటే ఖచ్చితంగా పరిశీలించే స్వభావం మనకు ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు అపొస్తలుల కార్యంలో 17:11 ఇలాగ అన్నాడు. అపొస్తలుడైన పౌలు దశలోనికి నుండి బెరియాపట్నానికి వెళ్ళాడు. బెరియాపట్నంలో ఉన్నటువంటి ప్రజల యొక్క వాతావరణాన్ని చూసి వారిని గురించి ఆయన ఇలా స్టేట్మెంట్ చేశాడు. ఏమిటి అంటే, వీరు దశలోనికలో ఉన్నవారి కంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సేలయును చెప్పుతున్న సంగతులు అలాగున్నవాలేవని ప్రతిదినము లేఖనములను పరిశోధించు చూవచ్చిరి అని అన్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రతిదినము లేఖనములను పరిశోధించిన వారు గనులని అపొస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ ఘనమైన కార్యము ప్రతి ఒక్కరు చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఈ విషయాన్ని మీరు
స్పష్టంగా గ్రహించాలని నేను ఆశిస్తున్నాను. దేవుని వాక్యాన్ని పరిశీలనగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యెషయా గ్రంథం 34:16 వచ్చిన మనం చదివితే అక్కడ అంటాడు, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అని అన్నాడు. యిర్మీయా గ్రంథం 9:24 వచ్చిన చదివితే దేవునిని పరిశీలనగా నేర్చుకోండి అని అంటున్నాడు. ఇలాగా దేవుని గురించి కానీ, దేవుని గ్రంథాన్ని గురించి కానీ, మనిషిని గురించి కానీ, దేవదూతల గురించి కానీ, సాతాను గురించి కానీ, మానవుల కొరకు దేవుడు సంకల్పించిన సంకల్పాన్ని గురించి కానీ, మనుషుల కొరకు ఆయన గ్రంథంలో రాయించినటువంటి ఎన్నో అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని గురించి మనము పరిశీలనగా నేర్చుకోవాల్సిన వారమై ఉన్నామనే సంగతి మనం గ్రహించాలి. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. సమస్తాన్ని పరీక్షించి మేలైందని చేపట్టి ప్రతివేదమైన కీడుకి దూరంగా ఉండాలనేది దైవాదేశమైనది. ముఖ్యంగా దశలోనికి ఉన్న క్రైస్తవులకి రాశాడు అంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరికీ ఇది హెచ్చరిక. దేవుడు మన నుంచి, క్రైస్తవుల నుంచి ఎదురు చూసేటటువంటి ఒక కోరిక అనే విషయాన్ని మనం గ్రహించాలి. సమస్తాన్ని పరిశీలించడం వల్ల మనకే మేలు ఉంటుందండి. మనం అబద్ధాన్ని నమ్మకుండా నిజాన్ని నమ్మే అవకాశాలు ఉంటాయి. దేవుని వాక్యంలో మనం చదువుతున్నప్పుడు యెషయా గ్రంథం 5:20 చదివితే అక్కడ అంటాడు, మేలు కీడని, కీడు మేలని, వెలుగు చీకటని, చీకటి వెలుగని, మంచిని చెడని, చెడునేమో మంచి అని, చేదునేమో తీపని, తీపినేమో చేదని ఎంచుకుని వారికి శ్రమ అన్నాడు. అలా ఎంచుకునే ఒక గుణం ప్రజల్లో ఉందనే విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నారు. రివర్స్లో అర్థం చేసుకునే పరిస్థితులు ప్రజల్లో ఉన్నట్టుగా తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియులారా, ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయండి. వాస్తవాలని ఆలోచించేద్దాం మనం. దేవుని వాక్యం నుంచి నేర్చుకుందాం మనం. మనం చేసే భక్తి దేవుడికి అంగీకారంగా ఉండాలి. మన భక్తి మనకి ప్రయోజనాన్ని చేకూర్చేదై ఉండాలి. మన భక్తి మన చుట్టూ ఉన్న సమాజానికి మేలు చేసేదై ఉండాలి. కాబట్టి అలా చేయాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని పరిశీలించి సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపట్టే దిశగా మనం గ్రంథ పరిశీలన ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఏ విషయాలు పరిశీలించాలనేది రానున్న దినాల్లో నేను మీతో తెలియజేయటం జరుగుద్ది. ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అనేక విషయాలు, దాదాపుగా ఒక 200-300 పాఠాలు ఈ టీవీ ద్వారా ప్రజలకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. ఆ దిశగా నేను పనిచేస్తున్నటువంటి స్థానిక క్రీస్తు యొక్క సంఘము నన్ను ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి విజయవాడ నెహ్రూ నగరు స్థానిక క్రీస్తు సంఘము సహకరిస్తుంది. అలాగే ఆ స్థానిక సంఘమునకు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మరికొన్ని స్థానిక క్రీస్తు సంఘాలు సహకరించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఎలా చేయటానికి ముందుకు రావడం జరిగింది. కాబట్టి అందరూ ఈ విషయాలను గ్రహించి దేవుడు కోరినటువంటి రూపంలో భక్తి కార్యక్రమాలని జరిగిస్తూ, దేవుడు కోరిన రూపంలో జీవితాన్ని కట్టుకుంటూ, దేవుని యొద్ద నుంచి ఏ ఆశీర్వాదాలు అయితే వాగ్దానం చేశాడో ఆ ఆశీర్వాదాలన్నిటికీ పాత్రలు కావాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీకేమైనా సందేహాలుంటే తప్పనిసరిగా మాతో పంచుకోండి. మీ సందేహాలు తీర్చడానికి మేము తప్పక కృషి చేస్తామని మాటిస్తూ ముగిస్తున్నాను. అందరూ కూడా వందనాలు తెలియజేస్తాను. క్యాపిటల్ బైబుల్ కాలేజ్ విజయవాడ గుంటూరు నందు అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు మా ఫోన్ నంబర్స్ 9441307921. క్యాపిటల్ బైబుల్ కాలేజ్ విజయవాడ గుంటూరు నందు అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు మా ఫోన్ నంబర్స్ 9441307921.